హాయ్ అండి, నేను మీ సోని. ఈరోజు మరి ఒక కొత్త వంటతో మీ ముందుకు వచ్చేసాను. హాయ్ అండి, నేను మీ సోని. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. ఇదో ఇలా ఒక పాత్ర పెట్టుకోవాలండి. దీంట్లో ఇప్పుడు ఒక బౌల్ వరకు ఆయిల్ పోయాలి. స్టార్స్ బిర్యానీ ఆకు, చెక్క మొగ్గ, పచ్చిమిర్చి ఇలా మొత్తం వేసుకోవాలండి. కొంచెం దోరగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. ఇవి కూడా కొంచెము ఒక 5 మినిట్స్ వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. దో ఇలా మొత్తం కలిపి పెట్టుకోవాలండి. కలిపి పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. ఇది కట్టెల పొయ్యిలో చేస్తున్నానండి, విలేజ్లో. కొత్తిమీర చూసారు కదండి, ఇదో ఇలా వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ పుదీనా కూడా వేసుకోవాలండి. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నేను ఒక కట్ట ఒక్క వరకు తీసుకున్నానండి. ఇది కొత్తిమీర ఒక కట్ట, పుదీనా ఒక కట్ట తీసుకున్నానండి. నెక్స్ట్ ఇదో ఇలా వేయించుకోవాలండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది 1.5 కిలో చికెన్ తీసుకున్నానండి. దీనికి ఈ క్వాంటిటీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటే సరిపోతుందండి, కరెక్ట్గా సరిపోతుంది. 2 కేజీస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదో ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. నెక్స్ట్ టమోటా ముక్కలు ఒక 6 వరకు తీసుకున్నానండి. ఇవి కూడా వేసి వేయించుకోవాలండి. ఇదో 1.5 కిలో వరకు చికెన్ తీసుకున్నానండి. దీంట్లో 1 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 బద్ద నిమ్మబద్ద తీసుకున్నానండి. కప్పు వరకు పెరుగు తీసుకున్నానండి. ఇలా 1/2 అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదండి ఇలా ఉంటుంది. 1/2 అవర్ సరిపోతుందండి. మీకు టైం ఉంటే 1 అవర్ కూడా పెట్టుకోవచ్చు. టమోటాస్ ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చికెన్ వేసుకోవాలండి. మొత్తం చికెన్ మొత్తం వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకున్న తర్వాత ఇది కూడా 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలండి. మినిట్స్ ఇలా ఉడికించుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు వాటర్ పోయాలి. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకున్నానండి. 7 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను, 14 గ్లాసెస్ వరకు వాటర్ పోసానండి. చూసారు కదా ఇలా ఎసురు ఇలా పోసుకున్నాం కదండి వాటర్. ఇది తెరలేంత వరకు 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలండి. మరలా ఇదో చూసారు కదా, వెళ్ళిన తర్వాత నెక్స్ట్ బియ్యం వేసుకోవాలండి. ఇదో ఇలా బియ్యం వేసుకోవాలండి. 7 గ్లాసెస్ వరకు నేను బియ్యం తీసుకున్నాను. 1.5 కిలో చికెన్ తీసుకున్నానండి. దీనికి కరెక్ట్గా సరిపోతుంది. మీరు కిలో కావాలంటే కిలోకి కిలో రైస్ తీసుకోండి. ఇప్పుడు ఒకసారి కలిపి పెట్టిన తర్వాత మూత పెట్టి ఫైనల్గా సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీకు రుచికి తగినట్లుగా. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలండి. నెక్స్ట్ ఒకసారి మూత తీసి ఇలా కలిపి పెట్టుకొని మళ్ళీ 15 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇదో ఇలా 1 గిన్నెలో వాటర్ తీసుకొని వెయిట్ పెట్టుకోవాలండి పాత్ర మీద. ఇదో చూసారు కదండి ఫైనల్గా ఇలా ఉంటుంది. కొంచెం స్లో మంట మీద చేసుకోవాలి లాస్ట్ 10 మినిట్స్ ముందు. ఇదో ఫైనల్గా ఇలా ఉంటుంది, చూసారు కదా. ఇదో ఇలా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పెరుగు చట్నీ కాంబినేషన్తో చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
మరి ఒక కొత్త వంటతో మళ్ళీ కలుస్తాను. ఓకే బాయ్.